पोन्नूर मंडलम ताळ्ळपाले ग्राम में बुधवार पोन्नूर व्यवसाय शाख आध्वर्यम पोलम पड़े कार्यक्रम निर्वहिंचारु। पोन्नूर एडीएसीएच तिरुमलादेवी पाल्गोनी मात्लाडुतू जोन्न मोक्कजोन्न पंटल व्यर्थालनु मल्चर षेडर यंत्राल द्वारा नूर्पीडी चेसे भूमिलो कलिपिते भूसारं पेरिगि पंटलु अधिक दिगुबडुलु पोंदवच्चनि सूचिंचारु। मल्चर षेडर यंत्रालु कावालनुकुने रैतुलु ग्रूपुलुगा एर्पडि तक्कुव खर्चुतो पोंदवच्चनि आमे सूचिंचारु। पंटल व्यर्थालनु कालचडं वलन भूमिलोनि सूक्ष्मजीवुलु चनिपोवडंतो पाटु पर्यावरण समतुल्यं తగ్గుతుందని తెలిపారు। అనంతరం రైతు పొలంలో మచ్చర్ షెడ్డర్ పనిచేయ విధానాన్ని రైతుల ముందు ప్రదర్శించి అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో ఆర్బీకే సిబ్బంది గ్రామ రైతులు పాల్గొన్నారు। పరిధిలో ఉన్నటువంటి 22 ఆర్బీకేల్లో కూడా ఎక్కువగా రైతులు రబీలో వరి తర్వాత ఎక్కువగా మొక్కజొన్న జొన్న పండిస్తా ఉంటారు। తర్వాత కోతల హార్వెస్టింగ్ అయిపోయాక ఎక్కువ మంది రైతులు మరి ఆ పంట వ్యర్థాలను కాల్చేస్తున్నారు। అలా కాకుండా మనకి మల్చరు అదే విధంగా షెడ్డర్ కూడా ఉన్నాయి। మనకి ఈ రెండు ఇంప్లిమెంట్స్ తోటి మనకి ఈ విధంగా ఈ రోజు మనం తాళపాలెం గ్రామంలో రైతు పేరండి రామేష్ గారి పొలంలో మరి మొక్కజొన్న తర్వాత పండించిన తర్వాత రైతు మల్చర్ ఉపయోగించి ఈ విధంగా పంట వ్యర్థాలని ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు। ఇది భూమిలో మనం కలుపుకున్నట్లయితే మనకి మంచిది। అలా కాపతే రైతులు ఎక్కువ మంది కాల్ చేసుకుంటున్నారు। ఆ విధంగా మనం కాల్చుకోకూడదండి, ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి, అదేవిధంగా పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది। కాబట్టి రైతులు ఇది గమనించి మనకి ఈ మల్చర్తో కానీ షెడ్డర్తో కానీ పంట వ్యర్థాలను ముక్కలుగా చేసుకొని భూమిలో కలుపుకోవాలని రైతాంగాన్ని కోరుతున్నాము। మనకి సిఎస్సి గ్రూపుల్లో కూడా ఇప్పుడు మల్చరు షెడ్డర్ కూడా సబ్సిడీ కింద వస్తున్నాయి। తాళపాలెంలో కూడా మల్చర్ని తీసుకోవడం జరిగింది సిఎస్సి గ్రూప్ కింద। ఇది రైతుల్లో ఈ విధంగా ఆలోచించి ఈ ప్రాక్టీస్ని చేస్తున్నారు, ఇది మంచి పరిణామము। ఎక్కువ మంది తాళపాలెం రైతులు ఈ విధంగా చేసుకుంటున్నారు। దాని కొంచెం ఏదో ఒకరికి యాడ్ చేస్తారు। అందరికీ నమస్కారం అండి। ఈ పంట తీసేసుకున్న తర్వాత ఉన్న వ్యవసాయ వ్యర్థాలని భూమిలో కనుక కలిపి దున్నేయగలిగినట్లయితే భూమికి సేంద్రీయ పదార్థాలని చాలా వరకు యాడ్ కలిపిన వాళ్ళు అవుతాము। చాలా మంది రైతులు ఏంటంటే ఇలాగా వ్యర్థాలను కలిపిన తర్వాత కొల్లకపోతే సమస్యలు వస్తాయని చెప్పి అనుకుంటా ఉన్నారు, కానీ పెద్దగా ముక్కలుగా కాకుండా ఇలాగా ఈ మల్చర్ లేదా షెడ్డర్ను వాడిన తర్వాత కనుక నేలలో కలిపి దున్నినట్లయితే తొందరగా కుళ్ళిపోతుంది, దాంతోపాటు ఒక ఎకరానికి ఒక బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా కలిపి చల్లితే ఈ వ్యర్థాలు కొలడం అనేది చాలా తొందరగా జరగడంతో పాటు తర్వాత నేల ఎక్కువ నీటిని నిలుపుకొని ఆ శక్తి పెరుగుతుంది, దాని ద్వారా తడికి మధ్య గ్యాప్ పెరిగి ఎక్కువ తడులు ఇచ్చే అవసరం తగ్గుతుంది, మరి నీటి అద్దడి కూడా మనం కొంతవరకు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది। కనుక రైతాంగం అందరూ కూడా మరి వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలో కలిగి ఉండాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాం।